రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే ప్రజలు ఏడవాలో నవ్వాలో తెలియనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. గౌరవ ముఖ్యమంత్రులు గారిని ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నామండి. ప్రజల సొమ్ముని, ప్రజల యొక్క ధనాన్ని, కొన్ని వేల కోట్ల రూపాయలను మీరు ఖర్చు పెడుతూ మీకు సలహాలు ఇచ్చేటటువంటి అనేక మంది సలహాదారులను మీరు పెట్టుకుంటూ కూడా ఈరోజు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష నేతలు, అడవిలో ఉన్న జంతువులకైనా స్వేచ్ఛ ఉందా కానీ మాకు స్వేచ్ఛ ఉందా లేదా అనేటువంటి ఒక సందిగ్ధమైనటువంటి అవస్థలో వాళ్ళ బ్రతుకులను వెళ్లదీస్తూ ఈరోజు మరటోడికి మొగలుపు విస్తే ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పరిపాలన ఒక పరిపాలన రానటువంటి వ్యక్తికి అంటగట్టామని చెప్పని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎంత బాధపడుతున్నారనేది ముఖ్యమంత్రి గారికి చేరటం లేదా తెలిసి కూడా మహానటుడులాగా మీరు పరిపాలన సాగిస్తున్నారని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు 1వ తారీఖు అనగానే జగనన్న పథకాలలో ఒక పథకం కదండి సన్నబియ్యం, డోర్ డెలివరీ అంటూ కొన్ని స్కీములను పెట్టి ప్రజలను మభ్యపెట్టి దానికి కొన్ని వేల కోట్ల ధనాన్ని హెచ్చిస్తూ పైగా అడిగే నాదుడు లేదు అనుకుంటా ప్రజల్ని ఇబ్బందిని గురి చేసినటువంటి ఈరోజు ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అయా గుడివాడలో ఉన్నటువంటి కొడాలి నాని గారు, ఓరఫ్ సన్నబియ్యం సోగ్గాడు, మీకు ఉన్నటువంటి ఇంకో నిక్నేమ్ అండి. మీ ఇంటి పేరు కూడా కొడాలి తీసేసి చాలా మంది ఎవడమ్మా మొగుడు అనేది కూడా పెట్టేసుకుంటున్నారులేండి. అది మేమంటలేదండి, ఈరోజు ప్రజలు అంటున్నారు. ఈరోజు మరి 1వ తారీఖు వచ్చే టైం కల్లా డోర్ డెలివరీ చేస్తామని ప్రజల్ని మభ్యపెట్టి ప్రతి ఇంటికి డోర్లోకే అన్ని కూడా మేము సదుపాయాలు సౌకర్యాలు ఇస్తామని చెప్పని ప్రజలను మభ్యపెట్టి ఈరోజు ఒక వ్యానులని దానికోసం తయారు చేసి దానికి మళ్ళా మనం కట్టుకునేటువంటి ఈఎంఐలు కానీ దానికి డ్రైవర్లు మీరు పెడుతున్న ఖర్చు కానీ అవన్నీ మీరు పెడుతూ కూడా ఈరోజు ప్రజల పడుతున్నటువంటి బాధలు ఒక్కసారి వినవలసిందిగా మేము కోరుతున్నామండి. ఒక్కసారి వినండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆ సంస్థ నుంచి డోర్ డెలివరీ అంటే మన ఇంటికి వచ్చి డోర్ డెలివరీ అంటే యాక్చువల్గా మన ఇంటికి వచ్చి తీయవాలి. డోర్ డెలివరీ అంటే డోర్ డెలివరీ డోర్ డెలివరీ అంటారు. ఇది ఏంటంటే జనాల వద్దకి వెళ్దాం, దీని వద్దకే జనాలు రావాలి. దీనివల్ల రాష్ట్రానికి కళ్యాణానికి సుమారుగా 680 కోట్లు పక్క ఈ పథకం వల్ల. ఈ పథకం ఎలా ఉందంటే వాళ్ళు చేతులు లేనోడు పెట్టిన పథకానికైతే ఇప్పటికీ ఉపయోగపడుతుంది. ఉచిత ఉచితంగా ఇచ్చే ప్రజలకి సంబంధించి ఎందుకంటే విన్నారు కదండి, ఇంకా చాలా ఉంది మీ చేత గాని పరిపాలనలో, మీ పరిపాలన అనేటువంటి వ్యవస్థలో మీరు పెట్టినటువంటి చెత్త పథకాల వల్ల ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఈరోజు మేము అడుగుతున్నాం. దొరికితే తొంగ, దొరకకపోతే దొర. దొరికితేనేమో ఏంటండి పేకాట్లాడితే తప్పేంటి, అవసరమైతే డబ్బులు కడతాం, ఫైన్లు కడతాం. వచ్చేసినటువంటి బూతుల మంత్రిని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు వీళ్ళ మీద కూడా కేసులు పెడతారా? ఈరోజు మీ స్కీములని పథకాలని ప్రజలకు చేరవేస్తూ వీళ్ళ పడుతున్నటువంటి కష్టాలు అచ్చా మన వాళ్ళ ఒక స్లాంగ్ లో చెప్తున్నారు, ఈ బ్రతుకు బతికే కన్నా రోడ్డు మీద సమోసాలు అమ్ముకొని బ్రతకటం బెటర్ అని చెప్పని దీన్ని డెలివరీ చేసే వాళ్ళు వాపోతున్నారు. ఒకప్పుడు రేషన్ దగ్గర క్యూల్లో నుంచునే వాళ్ళు ఈ రోజు మీరు పెట్టినటువంటి డబ్బా కొట్ల దగ్గర, పనికి మాలిన డబ్బా కొట్ల దగ్గరకు వచ్చి క్యూలు కొట్టుకొని వాళ్ళ బాధలను, వాళ్ళ కష్టాలను వెళ్ళబోసుకుంటున్నారు. దీని కొరకు మీరు ప్రజల ధనాన్ని, మీరు వ్యర్థపరుస్తున్నటువంటి సొమ్ము అక్షరాల 600 కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేస్తారనేది వాస్తవం కాదని మేము ప్రశ్నిస్తున్నాం.
పరిపాలన రాని వాడికి పరిపాలన అంటగడితే ఎలా ఉంటుందో అని చెప్పని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడాను ఎప్పుడెప్పుడా మాకు ఈ యొక్క రాక్షసుని యొక్క పాలన నుంచి మాకు విముక్తి అని చెప్పని వారు స్థానిక ఎన్నికల కొరకు తొందరగా జెమిలీ ఎలక్షన్స్ వస్తే బాగుండ్రా బాబు అని బయటికి చెప్పుకోలేనటువంటి వాళ్ళ యొక్క బాధని ఈ రోజు స్థానిక ఎన్నికలకి మరి ఒక ప్రభుత్వం అనుమతి కోరితే తిరిగి మళ్ళా మా మీదనే మీరు దాడులను కేసులు పెడతారా? ఈ రోజు న్యాయం ప్రశ్నించే వాళ్ళ మీద అక్రమమైన కేసులు పెడతారా? ఈ రోజు ఏంటి అని స్థానికల్లో ఉన్నటువంటి సామాన్య ఒక ప్రజలు అడగటానికి కూడా భయభ్రాంతులు గురి చేసే విధముగా ఈ రోజు రాక్షస పరిపాలన ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నామండి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజంగా వాళ్ళు వాపోతున్నది ఏంటి అంటే అడవిలో ఉన్న జంతువులకైనా స్వేచ్ఛ ఉన్నది కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి స్వేచ్ఛ లేదు అనేది విధముగా వాళ్ళ మీద మీరు ప్రకటిస్తున్నటువంటి ఆ వ్యతిరేకమైన తీరుని వాస్తవం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు దీనికి సమాధానం ఏం చెప్తారు? ఈ రోజు ప్రజల దగ్గరికి వాళ్ళ సొమ్ముని అన్యాయంగా మీరు వ్యర్థపరుస్తున్న దానికి ప్రశ్నిస్తే ప్రతిపక్షాల మీద ఆ ప్రతినిధుల మీద మీరు వేస్తున్నటువంటి కేసులు ఎంత అన్యాయమైనవని ఈరోజు చాలా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. కాబట్టి స్థానిక ఎలక్షన్స్ కి ప్రజల్ని ఎటువంటి భయభ్రాంతులకు మీరు గురి చేసినా కూడాను టీడీపీ పార్టీ ఎప్పుడు వాళ్ళకి వెన్నంటే ఉంటుందనేది వాస్తవం. ఆ నాయకులని ఈరోజు అధికార ప్రతినిధులు అంటే ఈరోజు పార్టీకి ఉన్న వాయిస్. ఈరోజు ఖచ్చితంగా పట్టాభి గారు సాక్ష్యాలు ఆధారాలతో సహా వాటిని ప్రూఫ్స్ తో సహా బయటికి తీసుకొస్తున్నారని ఆల్రెడీ ఆయన ఒకసారి మీకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు చట్టం దానికి తగినటువంటి చర్యలు తీసుకోలేదని మేము ప్రశ్నిస్తున్నాం. పైగా ఈరోజు అంబట్టి రాంబాబు గారు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే ఆ ఎలా అంటేనండి ఒక కాటి కాపురి అనే వ్యక్తి గుర్తొస్తున్నాడండి. మీ యాక్షన్ కానీ మీకు నటించాలని మీకు ఏమైనా మనసులో ఆలోచనలు ఉంటే అది వేరే విధంగా తీర్చుకోండి. అంతేగాని ప్రజల ముందు మీ వ్యర్థమైన నటనని మీరు చూపించి ఆ ఎలా అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయాలని మీ తాపత్రయం చూస్తుంటే ప్రజలు మీ మొహాన మరి తొందరలో ఎలక్షన్ లో మీకు తీర్పు చెప్తారనేది కూడా మీరు గుర్తెరగమని మేము మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నారండి? ఈరోజు అచ్చెం నాయుడు గారిని చూస్తే ఆయన మీద ఈరోజు రెండు మనము ఆడియో ఈ ఆడియో టేప్ వింటే తన కుటుంబీకం అండి, ఆయన ఆ కుటుంబానికి ఒక పెద్దగా ఉన్నాడండి. ఈ రోజు మనం అచ్చెన్ నాయుడు గారిని మనం చూసుకున్నట్టయితే ఆయన మీద మరి మీరు ఎఫ్ఐఆర్ తో సహా 307 సెక్షన్ దగ్గర నుంచి 10 సెక్షన్లు మీరు నమోదు చేసి ఈ రోజు ఆ దువ్వాడ శ్రీనివాస గారిని చంపాలి అనేటువంటి ప్రయత్నం చేశారని చెప్పని మీరు నిజాన్ని కప్పిబుచ్చి మీరు చేసినా కూడా ఈ రోజు దువ్వాడ శ్రీనివాస గారి ప్రవర్తన ఎప్పుడో మేము చిన్నప్పుడు చూసిన సినిమా శివాలో ఒక రౌడీజం ఎలా ఉంటుంది అనే విధంగా బ్యాట్లు చైన్లు వాళ్ళు పట్టుకొని వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ప్రత్యక్ష సాక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. కుటుంబ నాయకుడిగా తప్పకుండా ఆయన కుటుంబాన్ని సరిచేయవలసిన బాధ్యత కుటుంబ పెద్దగా ఆయన మీద ఉన్నది కాబట్టి చాలా సమంజసంగా నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో. నిజమే మనకి మిస్టేక్స్ జరిగినాయి వాటిని మేము సరిచేస్తామని చెప్పినటువంటి ఆ యొక్క సమంజసమైన భాషని వక్రీకరించి ఈ రోజు చట్టం మీ చేతుల్లో ఉన్నదని ఈరోజు ఇటువంటి అన్యాయమైన కేసులు పెట్టి ఎంతవరకు మీరు ప్రజల్ని మభ్య పెట్టగలరని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారండి. ఒక పక్కన మన అచ్చెన్ నాయుడు గారిని మనం తీసుకుంటే ఆయన 5 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి, 5 శాఖలకు ఆయనకు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన టీడీఎల్సీకి ఉపనేతగా ఉన్నటువంటి వ్యక్తి, ఈరోజు టీడీపీకి ఏపీకి రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళ కుటుంబ చరిత్ర చూసుకుంటే ఒక పక్కన ఎరం నాయుడు గారు, ఇంకొక పక్కన మరి అచ్చెన్ నాయుడు గారు, ఇంకొక పక్కన రామ్మోహన్ నాయుడు గారు, ఒక యువతిగా ఈరోజు ఆదిరెడ్డి భవానీ గారు, ఈరోజు ప్రజలకి చేరువగా ఉన్న వ్యక్తుల మీదనే ఇటువంటి బలవంతపు కేసులు పెడుతున్నటువంటి అడవి పరిపాలన ఒక మనస్సాక్షి లేనటువంటి పరిపాలన. ఈరోజు ప్రతిపక్ష నేతలుగా ప్రజలకు ఎటువంటి అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన మేము ఉన్నాము అని పోరాడవలసినటువంటి బాధ్యత ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నేతగా టీడీపీ పార్టీ మీద ఉన్నప్పుడు న్యాయాన్ని బయటికి తీసుకొస్తున్నందుకు వాళ్ళ మీద దాడులు ఖండించాల్సింది పోయి ఈరోజు మరలా తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయం అని చెప్పని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామండి. కాబట్టి ఒక న్యాయమైన పరిపాలన ఎటువంటి అవసరత ఉన్నదో బాగా గుర్తెరిగి ఉన్నారు. ఈరోజు స్థానిక ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ రిపోర్ట్ ఏంటంటే మీరు చేసినటువంటి నేర చరిత్రలు ఈ 2 ఇయర్స్ లో ప్రజలకు మీరు ఏం చేశారు,
రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి పథకాలు తెచ్చారు, మీరు చేసి ఏంటని కూడాను మనం ఒకవేళ చిట్టా చదువుకున్నట్టయితే మొట్టమొదటిగా ఈ యొక్క 2 సంవత్సరాలు మీరు చేసినట్టే అంటే అన్యాయాలు. నెంబర్ 1 బోండా ఉమా గారు, బుద్ధా వెంకన్న గారు వాళ్ళపైన హత్యా ప్రయత్నం, ఆ చేసిన నిందితులని స్వేచ్ఛగా హాయిగా తిరిగేటంతకు మీరు చేసినటువంటి పన్నాగం. మరి దీనికి మీరు ఈ రోజు ఏం సమాధానం చెప్తారని మేము ప్రశ్నిస్తున్నామండి. ఒక పక్కన కొల్లు రవీంద్ర గారి మీద తప్పుడు కేసులు పెట్టి 53 రోజులు ఆయన జైల్లో పెట్టించిన పాపం ఈరోజు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఊరుకునే వదలదని మేమంటలేదండి, ఆ స్థానికలో ఉన్న ప్రజలు చెప్తున్నారు. ఈరోజు ఆ కేసు గురించి ఒక్కటి కూడా నిజాలు మీరు ఇంతవరకు బయటికి తీసుకురాలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ప్రజలకు దీనికి మీరు ఏం సమాధానం చెప్తారని మేము ప్రశ్నిస్తున్నాం. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన దగ్గర నుంచి దగ్గర టీడీపీ కార్యకర్తలను హత్య చేసేశారండి, వీటికి మీరు సమాధానం ఏం చెప్తారని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామండి. దళితులు తీసుకుంటే దగ్గర 120 మంది దళితుల పైన అత్యాచారాలు, వాళ్ళకి మానసికంగా వాళ్ళకు వాళ్ళే సూసైడ్ చేసుకునే విధంగా మీ ప్రవర్తన, మీ పరిపాలన యొక్క తీరు, బీసీ మహిళలపై మరి బీసీలపై దగ్గర 240 మంది పైనటువంటి మీరు చేసినటువంటి ఒక ఎలా అంటే వాళ్ళ టార్చర్ పెట్టినటువంటి విధానం. మహిళలు తీసుకుంటే జగన్ కన్నా ముందు గన్ను కన్నా ముందు జగనన్న వస్తాడు. ఇంకో పక్కన చూసుకుంటే దిశ చట్టం అమల్లోకి వచ్చేసింది, స్త్రీలకి ఒక భరోసాగా ఉంటాడని ఆహాహా. ఈరోజు అంబటి రాంబాబు గారు మహానటులు నటులు అని చెప్పని మా గురించి చెప్తున్నారే, అసెంబ్లీలో వీడియోలన్నీ ఒక్కసారి లిస్ట్ చేసుకొని చూయించుకుంటే మీలో ఎంతమంది మహానటులు ఉన్నారో, మా గుండెకాయ జగనన్న అని కొట్టుకుంటుందని ఎంతమంది సినిమా డైలాగులు పలికారో, గన్ను కన్నా ముందు జగనన్న వస్తాడని ఎంతమంది ఆడ ఎమ్మెల్యేలు రౌడీ ఎమ్మెల్యేలు ప్రగద్భాలు పలికారో, ఈరోజు మీకు భజన కార్యక్రమాలు అసెంబ్లీలో ఎంతమంది చేశారో ఒక్కసారి వీడియో వేసుకొని చూసుకుంటే ఈ యొక్క అన్యాయం అయిపోయిన వాళ్ళందరికీ కూడా మీరు ఏమి సమాధానం చెప్తారని ఈరోజు మేము సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామండి. దగ్గర 378 మంది మహిళలపైన అత్యాచారాలు, అడిగే నాదుడు లేడు, కేసులు పెడితే తీసుకోరు, కనీసం చిన్న పసిబిడ్డల మీద కేసులు ఎందుకు పెడుతున్నారని చెప్పని మా మహిళా అధ్యక్షురాలు వెళ్తుంటే ఒక వాళ్ళ మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి అన్యాయమైనటువంటి పరిపాలన ఈ భూప్రపంచంలో ఇంతవరకు లేదు అనేది వాస్తవం కాదా అని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మైనార్టీలు తీసుకుంటే దగ్గర 44 మంది మైనార్టీల మీద అన్యాయం అండి. వీళ్ళని ప్రశ్నిస్తుంటే మరి వాళ్ళ మీద చట్టబద్ధమైన చర్యలు మీరు తీసుకోకపోగా వాళ్ళకి ఆదరణ ఇవ్వకపోగా మరి వాళ్ళ మీదే తిరిగి కేసులు పెట్టి మీరు జులుంని ఎంతవరకు మీరు చూపించుకుంటారు అని చెప్పని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు చరిత్రలో చూసుకుంటే ప్రపంచ చరిత్రలోనే ఏ స్టేట్ లో మనం తీసుకున్నా కూడా గౌరవమైనటువంటి డీజీపీ గారు, ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోండి. ఈ రోజు గవర్నమెంట్స్ ఉంటాయి, రేపు గవర్నమెంట్స్ పోతాయి. ఈ రోజు ఉన్నటువంటి నాయకులు మనకి శాశ్వతం కాదు, కానీ ప్రజలు మీ మీద పెట్టినటువంటి నమ్మకాన్ని, పోలీసు వ్యవస్థ మీద పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేసే స్థితిలోకి దయచేసి ఇంతవరకు మీరు దిగజారింది చాలు, ఇప్పటికైనా రియలైజ్ అవ్వమని చెప్పని మేము తెలియపరచుకుంటామండి. ఈ రోజు చరిత్రలో చూసుకుంటే 5 సార్లు కోర్టుకెక్కిన డీజీపీ గారు ఎవరైనా ఉన్నారండి? వాళ్ళకి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? పరిపాలన రానటువంటి, అన్యాయపు పరిపాలన చేస్తున్నటువంటి మీ గవర్నమెంట్ వల్ల కాదా అని చెప్పని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామండి. పోలీసు వ్యవస్థని కంట్రోల్ చేయలేకపోతే రాజీనామా చేసేయని చెప్పని చరిత్రలో వార్న్ చేయించుకున్నటువంటి డీజీపీ గారు ఎవరైనా ఉన్నారండి? ఈరోజు వాళ్ళకి అటువంటి పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? ఈరోజు చేత గాని పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రులని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామండి. ఒక పక్కన రిలీజ్ ఏనంటే ఎవరికి సంబంధించింది అది, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరు బలవంతంగా ఇంతవరకు ప్రశాంతంగా ఇరు రాష్ట్రాలలో కూడాను ప్రపంచవ్యాప్తంగా కూడాను, ఈరోజు భారతదేశం అంటే ఒక ప్రశాంతతకి గుర్తుగా ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో ఎవరు ప్రభుత్వాలు వచ్చినాక, ఎవరు గవర్నమెంట్లు వచ్చినాక ఇంతవరకు లేనటువంటి అల్లర్లు, దగ్గర 150 దేవస్థానాలు వాటి మీద దాడులు జరుగుతుంటే ఇంతవరకు చర్యలు తీసుకోలేనటువంటి మీ చేత గారి పరిపాలనని ఈరోజు స్థానిక ఎన్నికలలో ప్రజలు మీకు తీర్పు చెప్తారని చెప్పని మీ ఇష్టమైనటువంటి మరి ఎలక్షన్ కమిషన్ తీసుకురావచ్చు, అది తప్పు కాదు. న్యాయం ప్రశ్నించి ప్రజల పక్షాన నిలబడి దానిని దమ్మున్న ఒక తనకున్న అధికారాన్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా నిలబెడుతున్నటువంటి రమేష్ గారి మీద మీరు వేస్తున్నటువంటి నిందలు
మాట్లాడుతున్నటువంటి అపవాదులు ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తారనేది తెలుసుకోండి. కాబట్టి ఈరోజు అచ్చెన్నాయుడు గారి అరెస్టుని, అలానే పట్టాభిగారి మీద జరిగినటువంటి దాడులని, ఈ అడవి పరిపాలన, అడవిలో ఉన్న మృగాలకు కూడా స్వేచ్ఛ ఉంది కానీ ఈ రోజు ప్రతిపక్ష నేతలకు కానీ ప్రతిపక్ష పార్టీలకు కానీ మరి ముఖ్యంగా మీరు సిగ్గుపడవలసినటువంటి విషయం, ఈ రోజు మార్నింగ్ న్యూస్ లో కూడా చూస్తుంటే అమరావతి ప్రజలకి మీ మొహాన్ని చూపించుకోలేక వాళ్ళ ఓట్లతో మీరు గెలుచుకొని యావత్ ఆంధ్ర రాష్ట్ర కోసం వాళ్ళు దారాదత్తం చేసినటువంటి భూములని మీరు అన్యాయంగా చిత్రీకరించి వికేంద్రీకరణ అటువంటి వికృతమైన ఆలోచనతో మీరు ఎటువంటి స్థాయికి దిగజారిపోయారు. మరి ముఖ్యంగా మీ ఎంపీలు ఈ రోజు మెడలు వంచుకొని ప్రత్యేక హోదాను తీసుకొస్తామని చెప్పని చెప్పినటువంటి మీ ఎంపీలు ఈ రోజు అడ్రస్ లేకుండా, గట్టిగా ప్రశ్నించలేకుండా మూడు సింహాలు లాగా మా ముగ్గురు ఎంపీలు ఈ రోజు అమిత్ షా గారిని కలిశారు, మీ దుర్మార్గాలన్నీ ఆయనకి చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడవిలో ఉన్నటువంటి జంతువుల కన్నా కూడా నీచమైన బ్రతుకులు బ్రతుకుతున్నారండి. న్యాయాన్ని అడిగితే కేసులు, ఊ అంటే కేసులు అనే విధంగా ఈ రోజు మా ఎంపీలు ప్రజల పక్షాన నిలబడి అడిగారు అన్నది వాస్తవం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మీ బూతుల మంత్రులకి, మీ మహానటుల మంత్రులకి, మీ మసిబూసి మారేడికాయ చేసే మంత్రులకి ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి దగ్గరలోనే వస్తుంది. కాబట్టి ఇటువంటి అన్యాయ పరిపాలన మానుకొనమని, ఇప్పటికైనా దేవుడు మీ మనసు మార్చాలి, వికేంద్రీకరణ అనేటువంటి వికృతమైన ఆలోచనల నుంచి మీరు బయటికి రావాలని, ఈ సన్న బియ్యము ఇవి ప్రగద్భాలు పలికి ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు ప్రజలు ఈ సోషల్ మీడియా ద్వారా చాలా తెలివి కలిగి ఉన్నారండి. ఈరోజు ప్రజలు ఇంకొకరు కూడా వాళ్ళ ప్రార్థనలు చేస్తున్నారు, వారు దేవుళ్ళకు మొక్కుకుంటున్నారు. ఏమన్నా తెలుసా, ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వెర్రి వ్యక్తి యొక్క ఆలోచనలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తున్నారని వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్ ఏంటి అంటే, అయ్యా ఇటువంటి పనికి మాలిన ఆంధ్ర రాష్ట్రాన్ని రెండో బీహార్ లాగా చేసేటువంటి ఆ యొక్క సలహాలలో ముఖ్యమంత్రి గారు నడవకుండా మరలా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఓట్ల విలువేంటో తెలియ చెప్పుకునేంత వరకు కూడా మంచి పరిపాలన చేసే విధంగా, ప్రజల్ని సోంబేర్లు చేయకుండా రాష్ట్రానికి అభివృద్ధి పథకాలు తెచ్చే విధంగా మా ఆంధ్ర రాష్ట్రాన్ని కనికరించాయా అని వాళ్ళ వాళ్ళ రిలీజియన్స్ కు కూడా మొక్కుకుంటున్నారన్నది కూడా తెలుసుకోమని, మరొకసారి ఈ అచ్చెన్నాయుడు గారి యొక్క అరెస్ట్ను మేము ఖండిస్తున్నామండి. తప్పకుండా న్యాయం జరగాలి, జరిగే వరకు పోరాడతాం. ఎటువంటి పరిస్థితులైనా, మీరు ఎటువంటి అన్యాయపు కేసులు పెట్టినా ప్రజల పక్షాన మేము నిలబడతాం. ప్రజల సొమ్ముని మేము వ్యర్థమైన పాలు చేయనివ్వమని కూడా మీకు మేము తీవ్రంగా మేము దీనిని ఖండిస్తూ మీకు హెచ్చరిస్తున్నాం. కాబట్టి మీరు మాట్లాడిన వ్యర్థమైన మాటలు వెనక్కి తీసుకోమని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సత్తా ఉన్న నాయకుడిగా మరలా ఆంధ్ర రాష్ట్ర పురోగతికి ఆయన ఎంతటువంటి కష్టపడుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. స్థానిక ఎన్నికలలో ధైర్యంగా మీరు ముందుకు రావాలని, ఎటువంటి వీళ్ళ అక్రమ చర్యలను కూడా మీరు లెక్క చేయని విధముగా మీ సత్తాని చాటి చెప్పి మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాల్సిన స్థితిలో ఈ రోజు మనం ఉన్నామని కూడా తెలియజేస్తూ, టీడీపీ పార్టీ మీకు ఎప్పుడు అండదండలుగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. జై నవ్యాంధ్ర, జై జై అమరావతి.